కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో ముగిసింది. ఏపీలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర జరిగింది. 4వ రోజు పాదయాత్ర కర్ణాటకలో ప్రవేశించింది. ఇక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఏపీకి ఇచ్చిన హామీలు ఏ ఒక్క పార్టీయో లేక ఏ ఒక్క వ్యక్తో ఇచ్చిన హామీలు కావు అని రాహుల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు అవి పార్లమెంట్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రాహుల్ ధ్వజమెత్తారు. తన పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లేఖ కూడా రాశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ ఈవినింగ్. గారు, ఆంధ్రప్రదేశ్ 3 రోజుల పర్యటన పాదయాత్ర ముగిసింది. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఇవాళ 44వ రోజు పర్యటన. ఆంధ్రప్రదేశ్లో 4వ రోజు, 4వ రోజు పూర్తిగా జరగలేదు. మంత్రాలయంలో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఆయన కర్ణాటకలో ప్రవేశించాడు. మొత్తం మీద 3 రోజులు పూర్తిగా జరిగింది, 4వ రోజు కొద్దిసేపు జరిగింది. ముందు రోజు అంటే రాత్రి ఆయన మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. మొత్తం మీద అక్కడి నుంచి ఆయన కర్ణాటకలో ప్రవేశించారు. కర్ణాటకలో ప్రవేశించే ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన పాదయాత్ర విజయవంతం చేసినందుకు ఆయన చాలా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖని మన జయరాం రమేష్ గారు ట్వీట్ చేశారు. ఆ లేఖ ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, 1 పాయింట్. 2వది అమరావతి, అమరావతి ఏకైక రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నామని చెప్పారు. 3వ పాయింట్, విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయడానికి లేదు, ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ను నడపాలి అని చెప్పని 3వ పాయింట్ చెప్పారు. 4వది పంచాయతీరాజ్ సంస్థలు, కొంతమంది సర్పంచులు ఆయన్ని రాహుల్ గాంధీ గారిని పాదయాత్రలో కలిసి పంచాయతీలు ఏ విధంగా ఏపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, దాని మీద కూడా ఆయన స్పందించారు. పంచాయతీరాజ్ సంస్థలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, ఇది చాలా గర్హనీయం, పంచాయతీరాజ్ మీద ప్రభుత్వ దాడిని ఆయన గర్హించారు, అదొక 4వ పాయింట్. అట్లా 1 బై 1 అలా చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత పార్లమెంట్లో ఇచ్చిన హామీలని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో పార్లమెంట్లో ఇచ్చిన హామీలని ఆయన ప్రస్తావించారు. అది ఏ ఒక్క పార్టీ లేదా వ్యక్తి ఇచ్చిన హామీలు కావు, అది పార్లమెంట్ ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ ఇచ్చిన హామీ. అంటే పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. ఆ హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది, కానీ కేంద్రంలోని ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని ప్రభుత్వం కానీ ఆ విషయం గురించి అసలు పట్టించుకోవడం లేదు అని చెప్పని అదొక పాయింట్ చెప్పారు. తర్వాత ఇవన్నీ ఒకటైతే తనకి సాదర స్వాగతం పలికి తనతో పాటు పాదయాత్రలో నడిచి తర్వాత తిలకాలు దిద్ది అని చేసిన వాళ్ళకి వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గడ్డు స్థితిని ఎదుర్కొంటుంది, కానీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అనేది కంచుకోట, ఎందరో మహానుభావుల్ని దేశానికి అందించింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మేము పునరుజ్జీవనం చేసుకుంటాము, అందులో తొలి అడుగు ఈ భారత్ జోడో యాత్ర తొలి అడుగు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి ఈ భారత్ జోడో యాత్ర తొలి అడుగు అవుతుంది అని చెప్పని ఆయన ఆకాంక్షించారు. చందు, అయితే ప్రత్యేక హోదాకి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నాం మేము అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీని గురించి డీటెయిల్గా ఆయన ఏమైనా మాట్లాడారా అంటే, ఈ ఏపీ పర్యటనలో ముఖ్యంగా అదే ఆయన చెప్పింది, ఇది పార్టీ హామీ కాదు, ప్రత్యేక హోదా అనేది ప్రభుత్వ హామీ, కానీ కేంద్రంలో బీజేపీ అనేది పట్టించుకోవడం లేదు. ఇది ఏ ఒక్క పార్టీ ఇచ్చింది కాదు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అదేదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ కింద ఈ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ట్రీట్ చేస్తుంది, అది సమంజసం కాదు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగా చూడాల్సిందే, కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అనేది కేంద్రం మీద ఉంది, కానీ కేంద్రం దాని గురించి పట్టించుకోవట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ హామీని ఫుల్ఫిల్ చేసుకునే విషయంలో కేంద్రంతో సంప్రదించడం లేదు, కేంద్రం మీద ఒత్తిడి కానీ చేయడం లేదు. ఒక రకంగా ఈ రెండు కూడా మ్యాచ్ ఫిక్సింగ్, అంటే బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీకి ఆయన ఒక కామెంట్ చేశారు, కేంద్రంలోని బీజేపీకి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా భయపడుతున్నాయి, అందుకని స్వేచ్ఛగా మాట్లాడిపోతున్నాయి. అంటే అన్ని పార్టీ ప్రాంతీయ పార్టీలు అంటే ఆయన ఇంక్లూడింగ్ మన వైకాపా ఒకటే కాదు, జనసేన, తర్వాత తెలుగుదేశం పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని మన బీజేపీకి భయపడుతున్నాయి, అందుకని ప్రజల వాయిస్ని సరిగ్గా వినిపించలేకపోతున్నారు. కానీ ఇక మేము ఆ బాధ్యతను మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనే భరోసాని అక్కడ ప్రజలకు ఇచ్చారు. చంద్ర, రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ.